మాయల ఫకీరు పదహారవ భాగం అవ్వ చెప్పిన గురుతులను అనుసరించిపోగా విజయకుమారుడికి మునుముందు మహారాజు మదనసేనుడు నివసించే కళ్యాణదుర్గపు కోట కనిపించింది ఆ చేరువలోనే ఉన్న దేవసుందరి యొక్క దివ్య భవనం కోటకు వెయ్యి రెట్లు అధిక శోభాయమానంగా మరకత మాణిక్యాదులతో నిర్మించబడిన ముఖద్వారము మిన్నునంటుతున్నట్లుండే ప్రహరీలతోనూ దుర్భేద్యమై ఉండి దేవేంద్ర భవనమును మరిపిస్తూ ఉంటే యువరాజు విజయకుమార్ కొంతసేపు విభ్రాంతుడై ఆ తర్వాత ముఖద్వారమునకు వేళ్లాడగట్టబడిన ఒక గంటను దాని పక్కనే అతికించబడిన ఒక ప్రకటనను తిలకించాడు ఆ ప్రకటనలో ఈ విధంగా లిఖించబడి ఉన్నది ఇందు మూలంగా సర్వజనులకు తెలుపుడు చేసేదేమనగా ఈ భవనంలో నివసించే దేవసుందరి అశ్వారోహణ విద్యలో ఆరితేరినదవటం చేత ఆ విద్యలో ఆమెతో ఎవరైనా పోటీ చేయవచ్చును పందెమునకు ఉపకరించే ఎవరి గుర్రమును వారే తెచ్చుకొనవలను దేవసుందరి నోడించిన వారికి ఆమె ఆజన్మాంతము దాసురాలై తన సంపదలను గెలుపొందిన వారికి సమర్పించగలదు అదే ప్రకారం ఆమె కోడిన వారు కూడా తమ సర్వస్వం ఆమెకు సమర్పించి యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించవలను ఐదు మైళ్ల దూరం గల ఒక వలయాకార భూప్రదేశమును ముందుగా చుట్టి వారు గెలుపొందినట్లెంచబడను ఈ నిబంధనల ఆమోదించి దేవసుందరిని సవాల్ చెయ్యదలిచిన వారు ముందుగా ఇక్కడ వ్రేళ్లాడగట్టబడిన గంటను మ్రోగించవలను అని లిఖించబడి ఉన్నది ఈ ప్రకటనను చదివిన విజయ్ కుమార్ తక్షణం గంట మోగించక క్షణకాలం యోచన చేశాడు ఆ చతురురాలు తన గెలుపును గురించి ఎంత ధైర్యం లేకపోతే ఇటువంటి సవాల్ చేస్తుంది నేను కూడా తొందరపడి ఇతరుల వలనే ఆమెతో పోటీ చేసిన ఎడల వారి వలనే నేను కూడా ఆమె కోడిపోయి ఆ జన్మాంతము ఆమెకు బానిసను కావాల్సి ఉంటుంది కొంచెం నిదానించి ఆ గుర్రం యొక్క సామర్థ్యం ఎటువంటిదో ఆమె చతురత ఏమిటో తెలుసుకోవటం మంచిది ఏ విశేషము లేకుంటే ఒక స్త్రీ సామాన్యురాలు అంతమందిని ఓడించటం జరగదు అని యువరాజు విజయకుమార్ తనలో నిశ్చయం చేసుకున్నాడు తక్షణం తన అశ్వమును గిరుక్కున వెనక్కు మళ్లించి ఆ సుందరి యొక్క మందిర పరిసర ప్రాంతములలో సంచారం చేస్తున్నాడు ఎవరి వల్ల ఎటువంటి విశేషాలు తెలుస్తాయో అని కనిపించిన ప్రతి మనిషితోనూ సంభాషిస్తూ ఆ సాయంకాలం వరకు అక్కడే గడిపాడు కానీ దేవసుందరికి సంబంధించిన వివరాలేమీ అతనికి తెలియలేదు ఎవరు చెప్పినా ఆ సుందరి గుర్రపు సవారీలో అతి నేర్పరి అని ఆమె నా పందెంలో ఓడించగలవారెవరూ ఉండరని చెబుతున్నారు ఆ మాటలు విన్న కొద్దీ విజయ్ కుమార్కు ఆమెను ఓడించాలన్న పట్టుదల ఎక్కువవుతూ ఉన్నది ఆ పట్టుదల తన మంచికో చెడుకో అతనికి తెలియటం లేదు ఇలా కొన్ని ఘడియలకి సూర్యాస్తమయం కావచ్చింది పున్నమి చంద్రుడు ముందే తన షోడస కళలను ప్రపంచం మీదకి విరజిమ్మడానికి ఆకాశంలో నుంచి తొంగి చూస్తున్నాడు యువరాజు ఆ సుందరిని గురించే ఆలోచిస్తూ పాదచారి అయి గుర్రమును కళ్ళెం పట్టి తనతో నడిపించుకుంటూ ఒక ప్రశాంతమైన బాటకుండా వెళ్తూ ఉంటే గుర్రం తలనొకసారి విదిలించి యువరాజు చేతనున్న కళ్ళెమును లాక్కొని మరో తోవ తొక్కింది అది ఎందుకలా చేస్తుందా అని యువరాజు నిల్చుండిపోయి నాలుగు వైపులా పరిశీలించి చూడగా ఆ చేరువలో అతనికొక జలాశయం కనిపించింది గుర్రం నీళ్ల కోసం తహతహలాడుతున్నదని అతను వెంటనే గ్రహించి కళ్ళెమును వదిలాడు గుర్రం వెంటనే కొలను దగ్గరకు పోయి నీళ్లు తాగటం మొదలుపెట్టింది అతను కూడా కొలనులోనే కాళ్ళు చేతులు కడుక్కొని కాసిన్ని నీళ్లు తాగి ఆ గట్టు మీదనే విశ్రమించాడు గుర్రం నీళ్లు తాగుతున్నంతసేపు అతన సుందరిని గురించే తిరిగి తిరిగి యోచనలు చేయటం మొదలుపెట్టాడు ఆమెతో సవాల్ చేసి పందెంలో పాల్గొనటమా లేక మానటమా అదే అతని ఆలోచన మానుకోటానికి మనస్కరించట్లేదు పందెంలోకి దిగితే ఓటమి కలుగుతుందేమోనని భయం ఎటూ నిశ్చయం చేసుకోలేక అతను తటపటాయిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి బిందె పట్టుకొని కొలను వైపుకే వస్తున్నట్లు అతనికి కనిపించింది ఎవరో స్త్రీ నీళ్ల కోసం వస్తున్నట్లు అర్థమైంది దగ్గరగా వచ్చాక ఆమె అతని వైపు చూసింది అతను కూడా ఆమె వైపు చూశాడు అతి సున్నితమైన ఒక గులాబీ రంగు పట్టు చీరను కట్టి కురులలోని మల్లెలు గుబాళిస్తూ ఉండగా మందగమనంతో వచ్చి వాలుచూపులు విసురుతున్న ఆ సొగసులాడి అద్భుత సౌందర్యమును చూసి యువరాజు విజయ్ కుమార్ విభ్రాంతుడైనాడు పుట్టుకతోనే చిత్రకారుడు గనక అతన దివ్యరూపమును తనలో తాను అభినందించకుండా ఉండలేకపోయాడు పరికరములుంటే ఆ తక్షణ మా కన్నెపడుచు యొక్క జగన్మోహనాకారము చిత్రించి ఉండేవాడు అటువంటి అవకాశం అప్పుడు లేకపోయినందువల్ల తన హృదయంలోనే అతన అపురూప సౌందర్యమును చిత్రించుకుంటున్నాడు అటువంటి అవకాశం ఇయ్యడానికేమో అని ఆమె నిలిచింది కూడా యువరాజు కొంచెం తొట్టుపడ్డాడు జనసంచారమే లేని ఆ కొలను దగ్గర తనన్ను చూసి ఆమె ఎందుకు నిల్చుందో అతనికి అర్థం కాలేదు ఎవరు నువ్వు అని ఆమె తీక్షణంగా అడిగింది ఏమిటా అధికారం తానెవరైతే ఆమెకెందుకు దేవసుందరి భవనానికి ఆ కొలను వెనక భాగంలో ఉన్నందువల్ల ఒకవేళ ఆ దేవసుందరి ఈమె అయి ఉంటుందా అని అనుకున్నాడు కానీ అంత గొప్ప శ్రీమంతురాలు నీళ్ల కోసం తాను స్వయంగా పట్టుకొని వస్తుందా అని యువరాజు తిరిగి అనుమానించాడు తానడిగిన దానికి బదులు చెప్పకుండా పిచ్చివాడిలాగా గుడ్లు వదిలి చూస్తున్న యువరాజుతో ఆమె తిరిగి ఏయ్ నిన్నే ఎవరు నువ్వు నీకు చెవుడా అని అడిగింది నేనా నేనొక బాటసారిని అని యువరాజన్నాడు ఇతరులు రాకూడదని తెలియదా అని ఆ యువతి అన్నది ఇతరులు రాకూడదా ఎందుకని అని యువరాజు అడిగాడు ఇది మా దేవసుందరి స్వంతకులను ఆమె ఆమె పరివారము తప్ప ఇతరులు ఈ కొలను దరిదాపుల కన్నా రాకూడదని రాజశాసనమే ఉన్నది అని ఆ యువతి అన్నది అవునవును ఆమె రాజుగారి ఉంపుడుగ తైనప్పుడు శాసనాలకేం లోపముంటుంది అని యువరాజన్నాడు తెలిసినవాడవైతే ఎందుకొచ్చావు అని యువతి అడిగింది నాకంతవరకే తెలుసు అని యువరాజన్నాడు అనుమతి లేకుండా ఇక్కడికొచ్చావని తెలుస్తే నిన్ను నీ గుర్రాన్ని కూడా ఆమె ఖైదులో పెట్టిస్తుంది అని ఆ యువతి అన్నది ఆ మాటలకు యువరాజు పకాలున నవ్వి ఈ ఊళ్ళో జంతువుల్ని కూడా ఖైదులో పెడతారా అని అన్నాడు ఇప్పుడిక్కడ ఖైదులో ఉన్న వాళ్ళందరూ జంతువుల కంటే ఏమంత గొప్పవాళ్ళు కాదు మా దేవసుందరి ఆ ఖైదీలను అంతకంటే హీనంగా చూస్తుంది అని ఆ యువతి అన్నది మా దగ్గర అటువంటి ఆటలేవీ సాగవుగాని ఇంతకీ నువ్వెవరు దేవసుందరి నీకేమవుతుంది అని యువరాజు ప్రశ్నించాడు అదంతా నీకనవసరం ముందర నువ్వు నీ గుర్రం ఇక్కడ్నుంచి కదలాలి అని యువతి అన్నది నిన్ను చూసిన తర్వాత అసలు కదల బుద్ధి కావటం లేదు అని యువరాజు విజయకుమార్ అన్నాడు ఆ సౌందర్యవతి కోపంతో చంకలోని బిందెను కింద పెట్టి ఓహో భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే తగిన పని చేయించాలా అని అన్నది అంతకంటే నా సుందరి నాకు తగిన పనేమిటో నీకు తెలిస్తే నేను ధన్యుణ్ణి అని యువరాజన్నాడు ఆమె అతని ముఖంలోకి పరిశీలనగా చూసి నువ్వు మామూలు మనిషిలా మాట్లాడడం లేదే అని అన్నది అవును నువ్వు మామూలు మనిషివైతే కదా దేవలోకం నుంచి దిగివచ్చిన అప్సరసవో నాగలోకం నుంచి అవతరించిన నాగసుందరివో నువ్వై ఉంటే నేను మామూలు మనిషిలా మాట్లాడొచ్చునా అని యువరాజన్నాడు ఆమె నవ్వాపుకోలేక ఫకాలున నవ్వేసింది సెబ్బాష్ నీ నవ్వుల ముందు ఈ వెన్నెలెందుకు చెప్పు సుందరి ఇంతకీ నీ పేరేమిటి అని యువరాజన్నాడు నీ పేరో అని యువతి అన్నది నా పేరు విజయ్ కుమార్ అని యువరాజన్నాడు నీ రూపంలాగే పేరు కూడా బహు చక్కగా ఉన్నదే అని యువతి అన్నది అవును కదా అయితే మనిద్దరం ఒకటే అని యువరాజన్నాడు చాలు ఏమిటా మాటలు అని యువతి అన్నది అపరాధముంటే శిక్షించకూడదు అని యువరాజన్నాడు ఆమెకు అతని మీద ఎందుకో ఎంత ప్రయత్నించినా నిజమైన కోపం రావడం లేదు మీ మీదేవురు వచ్చావ్ అని యువతి అడిగింది మాది భానునగరం అని యువరాజన్నాడు ఓహో ఆ రాజు కొడుకువి కాబోలు అని ఆ యువతి అన్నది కనిపెట్టావు ఇక దాచడమెందుకు నేను దేవసుందరిని గుర్రం పందెంలో ఓడించటానికి వచ్చాను అని యువరాజన్నాడు ఆ నువ్వా దేవసుందరిని ఓడిస్తావా తిన్నగా బతకాలం లేదా నీలాంటి వాళ్లు చాలామంది అయిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు కారాగృహంలో పడి ఏడుస్తున్నారు కూడా అదే గతిపడుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి దారినే వెళ్ళిపో అని ఆ యువతి అన్నది అయితే నేనంటే నీకు కొంచెం అభిమానముందన్న మాటేగా అని యువరాజన్నాడు ఆమె తిరిగి నవ్వినందువల్ల అతనికి మరింత ఆశ కలిగింది నీకు నాకు ఏమిటి సంబంధం నీ మీద నాకెందుకుండాలి అభిమానం అని యువతి అన్నది అదే విశేషం ఇంతకీ నీ పేరు చెప్పావు కాదు అని యువరాజన్నాడు నా పేరు మంజరిలే నేను దేవసుందరికి ప్రధాన చలికత్తని త్వరగా నుంచి మా యజమానురాలికి తెలుస్తే ప్రమాదానికి గురి అవుతావు నువ్వు ప్రమాదానికి గురి కావడం ఇష్టం లేక చెబుతున్నాను అని ఆ యువతి అన్నది నాయందు నీ కలిగిన అభిమానానికి చాలా సంతోషం నువ్వుండగా నాకెటువంటి ప్రమాదమూ రాదు అని యువరాజన్నాడు ఓహో కొంచెం చనువిస్తే ఇదా నాకేం నీ కర్మనీది అని ఆ యువతి బిందెనెత్తుకొని కొలను దగ్గరకెళ్ళి నీళ్లు ముంచుకొని తిరిగి అతని ముందు నుంచే వెళ్తూ ఇకనైనా వెళ్ళిపో అనవసరంగా చిక్కుల్లో ఎందుకు పడతావు అని అన్నది నీ మాట ప్రకారం అలాగే వెళ్ళిపోతా తిరిగి నిన్ను కలుసుకోవాలంటే అని యువరాజన్నాడు నన్నెందుకు కలుసుకోవటం అని అంటూనే ఆమె ముందుకు సాగిపోతూ మళ్ళీ వెనుదిరిగి చూసి రేపు తిరిగి ఇదే సమయంలో ఇక్కడ అని అన్నది ఆ మధుర వాక్కు విని విజయ్ కుమార్ తన్మయుడైనాడు తన తపస్సేదో ఫలించినట్లు పరవశుడైనాడు ఆమె హృదయంలో తనకు చోటు దొరికిందని నమ్మాడు అప్పుడిక అక్కడ ఉండకుండా పట్టలేని సంతోషంతో గుర్రము నెక్కి యువతలకొచ్చేశాడు క్రమంగా రాజమార్గంలో ప్రవేశించి పూటకూళ్ల అవ్వ ఇంటికి బయలుదేరాడు మరుసటి రోజు యువరాజు విజయ్ కుమార్ నియమిత సమయానికి ముందుగానే వచ్చి సాంకేతిక స్థలంలో వేచి ఉన్నాడు కానీ ఆమె రాకపోవటం అతని హృదయంలో ఆరాటం పుట్టించింది మంజరి వచ్చే మార్గం వైపు ఎదురు తెన్నులు చూస్తూ చాలాసేపు వేచి ఉండి తనలో తాను ఆమెను గురించి తర్కించుకోవటం మొదలుపెట్టాడు తిరిగి ఇదే వేళకి వచ్చి నన్ను కలుసుకుంటాననటం నన్ను ఏడిపించటానికి కావచ్చు దేవసుందరి ప్రియ నెచ్చలి కాబట్టి ఆమె యొక్క వివరాలు మెల్లిగా తెలుసుకోవచ్చునని ఆశపడ్డాడు ఎంత నేర్పరి ఎంత చమత్కారంగా మోసం చేసింది నా తెలివి ఆ జాణముందు ఎందు నా కొరగాలేదన్నమాట తన వాడి చూపులతో నన్ను వెర్రివాణ్ణి చేసిపోయింది ఔరా స్త్రీలు ఎంతకైనా తగినవారే కదా తనకిష్టం లేనప్పుడు రానని చెబితే నేనేమంటాను అని అనుకుంటున్న మరికొన్ని క్షణాల్లో దూరాన అడుగుల చప్పుడు వినిపించటం వల్ల యువరాజు ఆశతో అటు చూశాడు ఆ వస్తున్న వ్యక్తి మంజరి అని గుర్తించగానే అతనికి ప్రాణం లేచివచ్చింది అయినప్పటికీ అతను తన సంతోషమును పైకి కనిపించకుండా ఆమె వచ్చేవరకు అంత ఆరాటం పడినవాడు తీరా ఆమె వచ్చిన తర్వాత ముఖమును ఇంకో వైపుకు తిప్పుకొని కూర్చున్నాడు మంజరి నిజంగా చెప్పుకోదగిన సౌందర్యవతి ఆ నవయౌ్వన స్ఫురద్రూపికి అతని చేష్టలేమీ అర్థం కాలేదు అతనికంత ఉదాసీనతగా ఉంటే తనకేనా లేనిది అని అనుకున్నది కొద్ది క్షణాలు అతను పలకరిస్తాడేమోనని వేచి ఉన్నది కానీ అలా జరగలేదు సరే అయితే వెళ్తున్నాను అంటూ ఆమె నీళ్లు ముంచుకోవడానికి చంకలో ఉన్న బిందెతో కొలను వైపుకు వెళ్తుంటే అతను కంగారు పడ్డాడు వెంటనే లేచి ఆమె మార్గానికి అడ్డుగా నిలిచి ఇందుకేనా నన్ను రమ్మన్నావు అని అడిగాడు నేను రమ్మనలేదు బాగా జ్ఞాపకం తెచ్చుకో తిరిగి నిన్ను కలుసుకోవడానికి ఎప్పుడు వీలవుతుంది అని నువ్వు అడిగిన దానికి నేను బదులు చెప్పానంతే కదా అబద్ధమాడకుండా నిజం చెప్పు అని మంజరి అన్నది నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది నువ్వే ఇంత చతురురాలివైతే నీ యజమానురాలు ఇంకెంత చతురురాలై ఉంటుంది అని విజయ్ కుమార్ అన్నాడు ఆ మరేమనుకుంటున్నావు సరే దానికేం గాని నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోవాలని కోరడం దేనికి అని మంజరి అన్నది అలా తొందరపడితే ఏం చెప్పను నీకోసం నుంచి కాచుకొని కూర్చున్నాను నీకేమైనా తెలుసా అని యువరాజన్నాడు తెలుసు అని మంజరి అన్నది తెలుసుండేనా ఇంత ఆలస్యంగా వచ్చావు అని యువరాజన్నాడు ఏం ఈ ఈవేళ మా యజమానురాలు పందెంలో పాల్గొన్నది ఎవడో అభాగ్యుడు తయారయ్యాడు ఏ దేశానికో మహామంత్రట పందెం పూర్తయ్యేటప్పటికి వేళైంది అని మంజరి అన్నది అయితే ఎవరు నెగ్గారు అని యువరాజు అడిగాడు ఎవరు నెగ్గుతారు అడగాలా అని మంజరి అన్నది మీ దేవసుందరే నెగ్గిందన్నమాట అని యువరాజ్ అన్నాడు ఆ అక్షరాలా అంతే అటువంటి దౌర్భాగ్యులు ఎంతమంది కాలేదు అని యువతి అన్నది ఓడిన ఆ మహామంత్రి తన సర్వస్వం దేవసుందరికి సమర్పించి ఖైదుపాలయ్యాడన్నమాట అని విజయ్ కుమార్ అన్నాడు అందుకింకా సందేహమా అని మంజరి అన్నది యువరాజు ఒక నిట్టూర్పుని విడిచి నిలువునా కూలబడ్డాడు ఎవరో ఓడిపోతే నీకెందుకంత దిగులు ఓడిపోయిన అతను నీకేమైనా బంధువా అని మంజరి అన్నది కాదు అని యువరాజన్నాడు మరేమిటి ఈవేళ ఒకడైనాడు అంతకుముందు ఇటువంటి వాళ్ళెందరూ ఇక ముందు ఇంకా ఎందరు కానున్నారు అని మంజరి అన్నది అవునవును అందును గురించే ఆలోచిస్తున్నాను అని యువరాజన్నాడు నీకెందుకయ్యా లేనిపోని ఆలోచన అంటూ ఆమె బిందెనక్కడ పెట్టి అతని చేరువగా కూర్చున్నది నా మనసులో ఉన్నదేమిటో నిజం చెప్పేయనా అని మంజరి అన్నది యువరాజు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు నీలాగా వృధా కాలయాపన నాకు నాకిష్టం లేదు వింటున్నావా అని మంజరి అన్నది ఆ వింటున్నా అని యువరాజన్నాడు నువ్వు నా మనసు అపహరించావు కనుక శిక్షాపాత్రుడివైనావు అని మంజరి అనగానే యువరాజు పక్కున నవ్వాడు ఏం నవ్వులాటగా ఉన్నదా అని మంజరి అన్నది లేదు లేదు నువ్వు విధించే అనుభవించడానికి సంసిద్ధుడిగా ఉన్నాను అని యువరాజన్నాడు ఆడి తప్పవు కదా అని మంజరి అన్నది అది మా వంశాన లేదు అని యువరాజన్నాడు సరే నీకెటువంటి శిక్ష విధించాలో ఆలోచించి రేపు చెబుతాను అని మంజరి అన్నది మీ యజమానురాలితో ఆలోచిస్తావా అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు ఇది మా యజమానురాలితో ఆలోచించవలసిన విషయం కాదు అని మంజరి అన్నది అయితే ఇప్పుడే చెప్పవచ్చును కదా అని యువరాజ్ అన్నాడు ఆమె మాట్లాడకుండా తలను కిందకు దించుకున్నది నువ్వు విధించబోయే శిక్ష నాకు తెలిసింది చెప్పమన్నావా అని యువరాజు నవ్వుతూ అన్నాడు చెప్పు చూద్దాం అని మంజరి అన్నది నీ మనసును అపహరించినందుకు గాను నిన్ను పెళ్లి చేసుకోవటమే నాకు తగిన శిక్ష అని నీ ఉద్దేశం అవునా అని యువరాజు నవ్వుతూ అన్నాడు ఆమె పకపకా నవ్వుతూ లేచి వెళ్ళిపోబోయింది అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు సిగ్గు వల్ల ఆమె కళ్ళు మూతలు పడ్డాయి నోటంట మాట రాలేదు మంజరి నీలాంటి అద్భుత సౌందర్యవతిని వివాహమాడటం కంటే ఇంకేం అదృష్టం కావాలి అని యువరాజన్నాడు కొసవరకు ఇదే మాట మీద నిల్చోవడం కావాలి అని మంజరి అన్నది నన్ను అనుమానిస్తున్నావా అని యువరాజన్నాడు లేదు కాని నిన్న నువ్వు చెప్పిన మాటలను బట్టి దేవసుందరితో గుర్రెం పందెంలో నువ్వు పాల్గొనడానికి కుతూహల పడుతున్నట్లు అర్థమైంది అని మంజరి అన్నది అంతలో ఎవరో నలుగురైదుగురు కలిసి అక్కడికొస్తున్నట్లు అలికిడైంది ఇద్దరూ కంగారు పడ్డారు వారు మరింత దగ్గరగా వచ్చారు వెంటనే మంజరి దేవసుందరి పరిచారకులు తప్ప ఇక్కడికింకెవరూ రారు నేను ఆలస్యం చేయటం వల్ల యజమానురాలు కోసమే వాళ్లను పంపి ఉంటుంది నువ్వాళ్లకు కనిపించకుండా త్వరగా వెళ్ళిపోవాలి అని మంజరి మాత్రం హెచ్చరించి విస్తారం మాట్లాడే అవకాశం లేకపోవటం వల్ల మంజరి బిందెను చంకలో ఎత్తుకొని వైపు చరచరా నడిచి వెళ్ళి నీళ్లలోకి దిగి స్నానం చేస్తున్నట్లు నటించటం మొదలుపెట్టింది యువరాజు ఆమె చెప్పిన ప్రకారంగానే వచ్చిన వారికి కనిపించకుండా తన గుర్రంతో వడిగా వెళ్ళిపోయాడు ఇంకా ఉంది